धरणी पोर्टल రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ అధికారులతో ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి పారదర్శకంగా భూ రికార్డుల నిర్వహణ జరిగేలా పోర్టల్ తయారీపై చర్చిస్తున్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా తీసుకొచ్చిన కీలకమైన నూతన రెవెన్యూ బిల్లు కూడా చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇవాల గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తానికి ఈ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్ ను అత్యంత పకడ్బందీగా రూపొందించనున్నారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడిచిన 24 గంటలలో 75083 పాజిటివ్ కేసులు నమోదవగా 1053 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,664గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,75,861గా ఉండగా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,97,868కి చేరింది. కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీపీ అధికారులు రెండో రోజు మంగళవారం 5 నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఆర్డీఓ అరుణారెడ్డిని చంచల్గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అడిషనల్ కలెక్టరేట్ నగేష్ తో పాటు మరో 4 విచారిస్తున్నారు. మరోవైపు నగేష్ బ్యాంక్ లాకర్ పై ఇంకా చిక్కుముడి వీడలేదు. 40 లక్షలు ఎక్కడున్నాయన్న దానిపై ఏసీపీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో మాజీ కలెక్టర్ నగేష్ ప్రమేయం ఎక్కువగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తాము తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో విద్యకు గమ్యస్థానంగా నిలబెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఐటి గువాహటి కాన్వకేషన్ లో పాల్గొన్న ప్రధాని దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు విదేశాల్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని తెలిపారు. మన విద్యా విధానం సరిహద్దులు దాటి విస్తరించాలని, భారతదేశ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఐఐటి గువాహటి కీలక పాత్ర పోషించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఆయన 4 గంటల సమయంలో ఢిల్లీకి చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, తాజా పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిసింది. ఏపీ అభివృద్ధి అజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగుతుంది. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.